అదే రూపంలో వాడినటువంటి వ్యక్తి కొంచెం టెక్నాలజీ పెంచుకొని, నాలెడ్జ్ని పెంచుకొని వాటిని ఏం చేశాడు అంటే వాటి సైజులు చిన్న చిన్నలుగా, చిన్న చిన్న పరికరాలుగా మార్చుకొని తనతో పాటు ఈజీగా పోర్టబుల్ అయ్యేలాగా, ఒక చోటు నుంచి మరొక చోటుకి వాటిని తనతో పాటు తీసుకెళ్లే విధంగా వాటి యొక్క బరువులు తగ్గించుకున్నాడు, సైజును తగ్గించుకున్నాడు. ఇలా తన యొక్క నాలెడ్జ్ని పెరిగిన తర్వాత ఈ పెద్ద పెద్ద రాతి పరికరాలను కాస్త చిన్న చిన్న రాతి పరికరాలను ఉపయోగించాడు. ఈ చిన్న చిన్న రాతి పరికరాలతోటి ఆయనకు కావలసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటివి తయారు చేసుకున్నాడు. మరి ఈ మైక్రోలిథిక్ పీరియడ్ లో ఏం జరిగింది? చాలా మార్పులన్నీ కూడా ఇక్కడే వచ్చాయి. మైక్రోలిథిక్ పీరియడ్ లో ఏమొచ్చింది అంటే ప్లీస్టోసీన్ ఎరా అనేటువంటిది అంతమైపోయి హాలోసీన్ ఎరా అనేటువంటిది వచ్చింది. ఇన్ ది ప్లేస్ ఆఫ్ ప్లీస్టోసీన్ హాలోసీన్ ఎరా స్టార్టెడ్ ఇన్ మైక్రోలిథిక్ పీరియడ్. హాలోసీన్ ఎరా అనేటువంటిది అంటే మంచు యుగం స్థానంలో రాతి యుగము అనేటువంటిది ఆవిర్భవించింది. మంచు యుగం స్థానంలో రాతి యుగం అంటే మంచంతా కూడా కరిగిపోయి సముద్రాలలోకి, నదుల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఇంకా రాయి అనేటువంటిది, స్టోన్ అనేటువంటిది గట్టి ఉపరితలం రావడంతో మనిషి యొక్క డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా జరిగింది, చాలా వేగంగా అభివృద్ధి అనేటువంటిది జరిగింది. అంటే ప్లీస్టోసీన్ యుగం అంతమైపోయి హాలోసీన్ యుగము అనేటువంటిది స్టార్ట్ అయింది. దానితో పాటు ఈ యుగంలోనే ప్రస్తుత మానవుడి యొక్క ఆవిర్భావం, ప్రస్తుత మానవుడు అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి మానవుడు, మనిషి యొక్క సైంటిఫికల్ నేమ్ హోమోసెఫియన్స్, హోమోసెఫియన్స్ మానవుడు ఆరిజినేట్ అవ్వడం జరిగింది. హోమోసెఫియన్స్, హోమోసెఫియన్ అంటే ప్రస్తుత మనిషి యొక్క శాస్త్రీయ నామం, మనిషి యొక్క సైంటిఫికల్ నేము, లేకపోతే అభివృద్ధి చెందినటువంటి మానవుడు, లేకపోతే ప్రస్తుత మనిషి యొక్క పూర్వీకుడు, ప్రస్తుత మనిషి యొక్క ఫోర్ ఫాదర్ ఎవరు అంటే హోమోసెఫియన్ మానవుడు. ఈ హోమోసెఫియన్ మానవుడి యొక్క ఆవిర్భావం కూడా ఎక్కడ జరిగింది అంటే ఈ మధ్యశిలాయుగంలోనే జరిగింది. దీనితో పాటు ఈ మధ్యశిలాయుగంలోనే మనిషి ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు. అంటే రెసిడెన్షియల్ హౌసెస్ అనేటువంటివి ఇల్లు కట్టి ఆ ఇంటిలో నివసించడం స్టార్ట్ చేసుకున్నాడు. హౌస్ డ్వెల్లింగ్స్ అంటే ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళట్లేదు, ఒక చోట స్థిరంగా నివసించడం నేర్చుకున్నాడు. దానితో పాటు పాస్టోరీకల్చర్, పశు పోషణ అనేటువంటిది కూడా నేర్చుకున్నాడు. పాస్టోరీకల్చర్, పశు పోషణ, పశువులని మచ్చిక చేసుకున్నాడు. అంతకుముందు పశువులు వేటాడేవాడు, వేటాడితే ఒక్కసారికే అతనికి అవసరాలు తీరుతున్నాయి, అదే వాటిని మచ్చిక చేసుకుంటే ప్రతిరోజు పాలు పెరుగు రూపంలో అతని యొక్క ఆకలి తీరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఒకసారి అవసరం తీర్చడం కాదు, చాలా రోజులు అవసరాలు తీర్చేలాగా వాటిని మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు. నర్చరింగ్ ఆఫ్ ఎనిమల్స్ పాస్టోరీకల్చర్ స్టార్ట్ అయింది, పశుపోషణ స్టార్ట్ అయింది. ఏ కాలంలో అంటే ఈ మైక్రోలిథిక్ పీరియడ్లోనే. ఇంకా ఇల్లు కట్టుకున్నాడు, పశుపోషణ కూడా స్టార్ట్ అయింది. దానితో పాటు ఈ యుగంలో మనిషి పెయింటింగ్ వేయడం కూడా నేర్చుకున్నాడు, చిత్రలేఖనం అనేటువంటిది కూడా నేర్చుకున్నాడు. గుహలపలో ఇటువంటి అంటే కేవ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేటువంటివి వేస్తున్నాడు. జంతువులని వేటాడుతున్నట్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేటువంటివి వేయడం, వివిధ రకాల జంతువుల బొమ్మలు, వివిధ రకాల జంతువులని వాటిని వేటాడుతున్నట్లు మనుషుల యొక్క బొమ్మలు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేటువంటివి వేయడం నేర్చుకున్నాడు. ఇలా పెయింటింగ్స్ అనేటువంటివి వేయడం నేర్చుకున్నాడు ఎవరు అంటే మధ్యశిలాయుగపు మనిషి అనేటువంటి వ్యక్తి. మధ్యశిలాయుగపు మనిషి అంటే ప్లీస్టోసీన్ ఎరా అంతమైపోయి హాలోసీన్ ఎరా వచ్చింది,
హోమోసేఫియన్ మానవుడు అంతమై అంటే హోమోసేఫియన్ మానవుడు ప్రారంభమయ్యాడు. ఈగంలోనే ఇల్లు కట్టడం నేర్చుకున్నాడు, పశుపోషణ చేయడం నేర్చుకున్నాడు, పెయింటింగ్స్ వేయడం కూడా నేర్చుకున్నాడు. పెయింటింగ్స్ చేయడం వేయడం నేర్చుకున్నాడు. మరి ఆంధ్రా ప్రాంతంలో చింతకుంట అంటే కడప దగ్గర ఉన్నటువంటి చింతకుంట అనేటువంటి ప్రాంతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. కడప దగ్గర ఉన్నటువంటి చింతకుంట అనేటువంటి ప్రాంతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అంటే జంతువులను వేటాడుతున్నట్లు వివిధ రకాలైనటువంటి జంతువుల బొమ్మలు ఇవన్నీ కూడా వేయడం జరిగింది. వీటన్నిటిని ఐడెంటిఫై చేశారు. ఎక్కడ అంటే చింతకుంట అనేటువంటి ప్రాంతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యుటెన్సిల్స్ కూడా అంటే పెయింటింగ్స్లో వివిధ రకాల మృణ్మయ పాత్రలు అంటే యుటెన్సిల్స్ అంటే మన యొక్క ఇంటి అవసరాల కోసం ఉపయోగించేటువంటి యుటెన్సిల్స్ అనేటువంటివి మృణ్మయ పాత్రలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యుటెన్సిల్స్ యొక్క పెయింటింగ్స్ను కూడా ఇంటి అవసరాల కోసం ఉపయోగించేటువంటి వివిధ రకాల పాత్రల బొమ్మలు కూడా వేయడం జరిగింది. ఎక్కడ అంటే చింతకుంట అనేటువంటి ప్రాంతంలో. మరి ఈ మైక్రోలిథిక్ పీరియడ్కి సంబంధించి సూక్ష్మశిలాయుగం లేకపోతే మధ్యశిలాయుగానికి సంబంధించి ఆంధ్రా ప్రాంతంలో ప్రధానమైనటువంటి సైట్స్ ఏంటి అంటే ఆంధ్రా ప్రాంతంలో అన్ని ప్రాంతాలలో మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి సైట్స్ దొరికినప్పటికీ ప్రధానంగా గిద్దలూరు అనేటువంటి ప్రాంతం, గిద్దలూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి సగిలేరు నది అంటే సగిలేరు రివర్ బేసిన్, సగిలేరు నదీ పరివాహక ప్రాంతం అనేటువంటిది గిద్దలూరులోని గిద్దలూరుకి దగ్గరగా ఉన్న నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ప్రవహించేటువంటి నల్లమల్ల అడవులలో నుంచి ప్రవహించేటువంటి సగిలేరు రివర్ బేసిన్లో అక్కడ జరిపినటువంటి తవ్వకాలలో మధ్యశిలాయుగానికి సంబంధించిన అనేకమైనటువంటి ఆధారాలు దొరికాయి. సగిలేరు రివర్ బేసిన్లో చేసినటువంటి తవ్వకాలలో మధ్యశిలాయుగానికి సంబంధించిన అనేక ఆధారాలు దొరికాయి. ఇది ఒక సైట్ అయితే, రెండో సైట్ ప్రధానమైనది నాగార్జునకొండ. రెండో సైట్ ఏంటి అంటే నాగార్జునకొండ. ఇలా సగిలేరు రివర్ బేసిన్ ఒకటి, నాగార్జునకొండ అనేటువంటివి మధ్యశిలాయుగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సైట్స్ లాగా చెప్పవచ్చు. ఇది మధ్యశిలాయుగం. నెక్స్ట్ది నవీన శిలాయుగం. నవీన శిలాయుగం నియోలిథిక్ పీరియడ్. నవీన శిలాయుగం నియోలిథిక్ పీరియడ్ 5000 నుంచి 3000 BC వరకు. నియోలిథిక్ పీరియడ్ నవీన శిలాయుగం 5000 BC నుంచి 3000. ఈ కాలంలో వీల్ అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కుమ్మరి చట్రం వీల్ అనేటువంటి దాన్ని, కుమ్మరి చక్రం అండి, చట్రం కాదు చక్రం, కుమ్మరి చక్రం అనేటువంటి దాన్ని వీల్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వీల్ అనేటువంటిది మనిషి యొక్క చరిత్రను మార్చినటువంటి సంఘటన, మనిషి యొక్క హిస్టరీని మార్చినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే చక్రాన్ని ఐడెంటిఫై చేయడం. అప్పటి వరకు కొంచెం స్లోగా అవుతున్నటువంటి డెవలప్మెంట్ చక్రాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత చాలా ర్యాపిడ్గా జరిగింది. బికాస్ ఎందుకు అంటే
ఈ చక్రం అనేటువంటిది ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనేటువంటివి బాగా పెరిగిపోయినాయి. చక్రంని బేస్ చేసుకొని ఏం తయారు చేస్తారు? వీల్స్, చక్రాలు. అంటే బండి చక్రం కావచ్చు, బండి చక్రం కావచ్చు, లేకపోతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి సంబంధించినటువంటి ఈ చక్రం అనేటువంటిది కనుగొన్న తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోటుకి మూమెంట్ అనేటువంటిది ఫాస్ట్గా జరిగింది. ఒక చోట తయారైనటువంటి పరికరాలు ఇంకో చోటుకి, ఒక చోట ఉన్నటువంటి ధాన్యం ఇంకొక చోటుకి, ఇలా మనిషి యొక్క మూమెంట్ అనేటువంటిది ర్యాపిడ్గా జరిగింది. ఆర్టికల్స్ యొక్క ర్యాపిడ్ అనేటువంటిది ఒక చోట జరిగింది. అబెండెంట్గా ఉన్న చోటు నుంచి, అంటే చాలా తక్కువ మొత్తంలో ఉన్నటువంటి అబెండెంట్ ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి పరికరాలు, అంటే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి జరిగిన చోటు నుంచి అసలు ఉత్పత్తి లేనటువంటి ప్రాంతానికి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్పోర్టులు ఇలా చాలా వేగంగా జరిగింది. మనిషి యొక్క అభివృద్ధి చాలా వేగంగా జరిగింది. దేనిని కనుగొన్న తర్వాత అంటే చక్రాన్ని కనుగొన్న తర్వాత దానితో పాటు ఈ కాలంలో అగ్రికల్చర్, మనిషి యొక్క ప్రధానమైనటువంటి ఆక్యుపేషన్ ఏంటి అంటే వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు ఈ కాలంలో. ఇంకా అంతకుముందు ఏమో వేట పైన ఆధారపడ్డాడు, తర్వాత పశుపోషణ పైన ఆధారపడ్డాడు, ఇప్పుడేమో వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. కొంత ప్రాంతంలో ఉండేటువంటి ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి అక్కడ వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు. వ్యవసాయం చేసి అతనికి కావలసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా కల్టివేట్ చేస్తున్నాడు, పండించుకుంటున్నాడు. ఇలా వ్యవసాయం చేయడం నేర్చుకున్నాడు, కుండలు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఏ పీరియడ్లో అంటే నియోలిథిక్ పీరియడ్లో. మరి ఈ నవీన శిలాయుగంలో కుండలు చేయడం, వ్యవసాయం అంటే దాంతోపాటు అగ్రికల్చర్ అనేటువంటిది ప్రధాన వృత్తిగా కలదు. మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఉట్నూరు, పాలవాయి, ఉట్నూరు పాలవాయి రెండు ప్రాంతాల పేర్లండి. ఉట్నూరు ఆదిలాబాదు, పాలవాయి అనంతపురం రెండు ప్రాంతాల పేర్లండి. ఉట్నూరు, పాలవాయి ప్రాంతాలు నవీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఆధారాలు దొరికినటువంటి ప్రాంతాలు. ఎలా దొరికాయి అంటే ఉట్నూరు, పాలవాయి ప్రాంతాల్లో యాష్ మౌంట్స్, బూడిద రాశులు అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ జరిపినటువంటి త్రవ్వకాలలో, ఉట్నూరు, పాలవాయి ప్రాంతాలలో జరిపినటువంటి త్రవ్వకాలలో యాష్ మౌంట్స్, బూడిద రాశులు, బూడిద కుప్పలు అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి యాష్ మౌంట్స్, బూడిద రాశులు అనేటువంటివి ఏం చెబుతున్నాయి? బూడిద కుప్పలు అనేటువంటివి ఏం చెబుతున్నాయి అంటే ఆ కాలంలో ఈ ప్రాంతంలో పశుపోషణ అనేటువంటిది జరిగిందని, పశుపోషణ విపరీతంగా జరిగి ఆ పశువుల యొక్క డగ్గైతే ఏదైతే ఉందో, పశువుల యొక్క పేడ ఏదైతే ఉందో, వాటన్నిటినీ కుప్పలుగా వేసినప్పుడు ఆ పశువుల పేడ అనేటువంటిది రోజులు అంటే సంవత్సరాలు జరిగే కొద్దీ పేడ కాస్త ఒక బూడిదలాగా మారింది, యాష్ లాగా మారింది. అంటే పశువుల పేడ అనేటువంటిది బూడిదలాగా మారింది అంటే ఆ రోజుల్లో విపరీతంగా పశుపోషణ అనేటువంటిది చేశారు అనేటువంటి దానికి ఆధారంగా చెప్పడం జరుగుతుంది. ఇలా బూడిద కుప్పలు అనేటువంటివి, యాష్ మౌంట్స్ అనేటువంటివి ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే ఉట్నూరు, పాలవాయి ప్రాంతం. ఈ ప్రాంతాలలోనే, ఉట్నూరు, పాలవాయి ప్రాంతాల్లోనే రాగులు మరియు ఉలవలు పండించినట్టు, రాగి అండ్ హార్స్ గ్రామ్స్, ఉలవలు అంటే హార్స్ గ్రామ్స్, ఈ రాగి మరియు ఉలవలు అనేటువంటివి హార్స్ గ్రామ్స్ అనేటువంటివి పండించినట్టు, హార్స్ గ్రామ్ పండించినట్టు ఆధారాలు దొరికాయి. అంటే వ్యవసాయం చేసినట్లు ఈ ఉట్నూరు, పాలవాయి ప్రాంతాల్లో వ్యవసాయం చేసినట్లు రాగులు, ఉలవలు పండించినట్లు ఆధారాలు కలవు. అదేవిధంగా ఈ ఉట్నూరు, పాలవాయి ప్రాంతాల్లో పెద్ద పెద్ద యాష్ మౌంట్స్, పెద్ద పెద్ద బూడిద కుప్పలు అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇలా బూడిద కుప్ప
సింబలు అనేటువంటివి దేనికి సింబలు అంటే ఈ పశుపోషణ జరిగినట్టు, పాస్టోరికల్చర్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రజలు రాగులు ఉలవలు ఈ హార్స్ గ్రామ్స్ ని రాగిని కల్టివేట్ చేసినట్లు కూడా ఆధారాలు కలవు. ఈ నియోలిథిక పీరియడ్కు సంబంధించి ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఆధారాలు దొరికాయి. మనం రాసుకునేటప్పుడు పర్టికులర్గా ఒక సైడ్, పర్టికులర్గా అంటే ఈ రెండు సైట్లు చెప్తాం, ఉట్నూరు పాలవాయి, దానితో పాటు ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా అంటే ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలలో ఈ నియోలిథిక్ పీరియడ్కు సంబంధించినటువంటి సోర్సెస్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది నియోలిథిక్ పీరియడ్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇది చిన్న సెడింగ్ పెట్టుకుందాం, చాల్కోలిథిక్ పీరియడ్. చాల్కోలిథిక్ పీరియడ్ తామ్ర శిలాయుగం. చాల్కోలిథిక్ పీరియడ్ తామ్ర శిలాయుగం. చాల్కోలిథిక్ పీరియడ్ తామ్ర శిలాయుగం. మనిషి మొట్టమొదటిసారిగా యూజ్ చేసినటువంటి మెటల్ కాపర్. మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం ఏంటి అంటే కాపర్. ద ఫస్ట్ యూజ్డ్ మెటల్ వాజ్ కాపర్. మరి కాపర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత, రాగిని ఐడెంటిఫై చేసిన తర్వాత మనిషి రాగితో తయారు చేసినటువంటి పరికరాలను ఉపయోగించాడు. అంతకుముందు ఏ పరికరాలు? స్టోన్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు స్టోన్ ఎక్విప్మెంట్స్తో పాటు అతను కొత్తగా కనుగొన్నటువంటి రాగితో తయారు చేసినటువంటి పరికరాలు కూడా వాడుతున్నాడు. ఇలా కాపర్తో తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, స్టోన్తో తయారు చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇలా రాగి అదేవిధంగా రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలాన్ని, కొన్నేమో అంటే కాపర్తో, కొన్నేమో రాగితో తయారు చేసినటువంటి పరికరాలు, కొన్నేమో రాతితో తయారు చేసిన పరికరాలు, ఇలా రాగితో తయారు చేసిన పరికరాలు, రాతితో తయారు చేసిన పరికరాలు ఉపయోగించినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తాం? చాల్కోలిథిక్ పీరియడ్. చాల్కోలిథిక్ పీరియడ్. ఇన్ దిస్ పీరియడ్ మ్యాన్ యూజ్డ్ కాపర్ మేడ్ ఆర్టికల్స్ అండ్ స్టోన్ మేడ్ ఆర్టికల్స్. కాపర్ మేడ్ ఆర్టికల్స్, స్టోన్ మేడ్ ఆర్టికల్స్. దట్స్ వై దిస్ పీరియడ్ నేమ్డ్ యాజ్ చాల్కోలిథిక్ పీరియడ్. దిస్ పీరియడ్ నేమ్డ్ యాజ్ చాల్కోలిథిక్ పీరియడ్. రాగి రతి పరికరాలను ఉపయోగించినటువంటి కాలాన్ని చాల్కోలిథిక్ పీరియడ్ అన్నాం. చాల్కోలిథిక్ పీరియడ్ అంటే దీని యొక్క ఏజ్ పీరియడ్ దాదాపు 3000 BC నుంచి 2500 BC వరకు. 3000 BC నుంచి 2500 BC వరకు. నెక్స్ట్ సైడ్ ఏటి పెట్టుకుందాం, మెగాలిథిక్ పీరియడ్. మెగాలిథిక్ పీరియడ్ బృహత్ శిలాయుగం. బృహత్ శిలాయుగం మెగాలిథిక్ పీరియడ్. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే 5000 BC నుంచి. మెగాలిథిక్ పీరియడ్ స్టార్టెడ్ ఫ్రమ్ 5000 BC. ఇట్ వాజ్ ఓన్లీ కన్ఫైన్డ్ టు సదరన్ ఇండియా రీజియన్. ఓన్లీ ఏ ప్రాంతానికి మాత్రమే పరిమితం? దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితం. 5000 BC నుంచి ప్రారంభమైంది. 500 BC అని రాసుకోండి. 500 BC నుంచి ప్రారంభమైంది. ఓన్లీ దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితం. మెగాలిథిక్ పీరియడ్ అంటే ఏంటి? ఒక్కసారి ఏమి రాయొద్దు, మనకు క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా ఇది. ఎగ్జామ్లో ఇప్పటి వరకు చెప్పింది థీరీ పార్ట్ అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అదంతా ఉపయోగపడితే ఎప్పుడు రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి ఇక్కడి నుంచి వస్తుంది, మెగాలిథిక్ పీరియడ్ నుంచి. ఒకసారి చూద్దాం,
ఒక 5 మినిట్స్ సబ్జెక్ట్ మాత్రమే వినండి. మెగాలిథిక్ పీరియడ్, బృహత్ శిలాయుగము అంటే పెద్ద పెద్ద. మెగాలిథిక్ అంటే ఏంటి? లిథిక్ అంటే స్టోను, మెగా అంటే పెద్ద. పెద్ద పెద్ద రాళ్ళు ఉపయోగించినటువంటి కాలం. కాకపోతే పెద్ద పెద్ద రాళ్ళు దేనిపైన ఉపయోగిస్తారు అంటే సమాధులపైన ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద రాళ్ళు అనేటువంటివి దేనిపైన ఉపయోగిస్తారు అంటే సమాధులు. ఈ కాలంలో మనిషి చనిపోయిన తర్వాత, ఈ కాలంలో మనిషి చనిపోయిన తర్వాత అతడిని ఖననం చేసేటప్పుడు, లేకపోతే అతని యొక్క ఫైనల్ రిచువల్స్ అనేటువంటివి చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్, చాలా రకాలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అతన్ని ఫైనల్ రిచువల్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. ఫినరల్స్ అనేటువంటివి చేయడం జరుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత అతడిని ఒక కఫిన్ అంటే శవపేటికలో పెట్టేసి అతనితో పాటు, ఆ డెడ్ బాడీతో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ అంటే బంగారం నగలు, దానితో పాటు ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆయనకు కావలసినటువంటి ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాలు అనేటువంటివి, ఇలా ఆయనకు కావలసినటువంటి జ్యువెలరీ ఆర్నమెంట్స్, ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ పెట్టేసి అతనికి ఇష్టమైనటువంటి వస్తువులు కూడా, అతను అంటే అతను చనిపోయిన తర్వాత అతని డెడ్ బాడీతో పాటు ఇవన్నీ పెట్టేసి ఈ శవపేటికని పూడ్చడం జరుగుతుంది. ఆ శవపేటికకి ఒక చిన్న హోల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన యొక్క కఫిన్ బాక్స్లో ఇవన్నీ ఎందుకు పెడతారు అంటే వీళ్ళకి మళ్ళీ రీబర్త్ అనేటువంటిది ఉండిద్ది అని, మనుషులకి చనిపోయినటువంటి వ్యక్తులకి పునర్జన్మ అనేటువంటిది ఉంటుంది అని, అతను మళ్ళీ రీబర్త్ అయ్యేంత వరకు, పునర్జన్మ వచ్చేంత వరకు అతను లోపల ఉంటాడు కాబట్టి, కఫిన్ బాక్స్లో ఉంటాడు కాబట్టి అతనికి రోజువారీ కొంచెం ఫుడ్ అనేటువంటిది కావాలి కాబట్టి ఆ ఫుడ్ గ్రెయిన్స్ అనేటువంటివి అతని యొక్క ఫుడ్ కోసం, అదేవిధంగా అతని యొక్క ఆర్నమెంట్స్, అతనికి బాగా ఇష్టమైనటువంటి జ్యువెలరీ ఆర్నమెంట్స్ అన్నీ కూడా అతనితో ఉంటే ఇవన్నీ కూడా అతని యొక్క అవసరాలు తీర్చడం కోసం, అంటే మళ్ళీ పుట్టేంత వరకు అతని యొక్క అవసరాలు తీర్చడం కోసం అతనితో పాటు ఇవన్నీ కూడా ఆయన యొక్క శవపేటికలో పెట్టి పూడ్చిపెట్టడం జరుగుతుంది. ఇలా అతను ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్, అతని యొక్క జ్యువెలరీ, ఫుడ్ గ్రెయిన్స్ పెట్టి ఖననం చేయడం, రిచువల్స్ చేయడం అనేటువంటిది దేనికి సింబలు అంటే దే హావ్ ఫెయిత్ ఆన్ రీబర్త్, వాళ్ళకి పునర్జన్మ పైన విశ్వాసం ఉంది అనేటువంటి దానికి సింబలు. ఇలా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శవపేటికలో ఇవన్నీ పెట్టి పూడ్చిపెట్టడం దేనికి సింబలు అంటే ఆ కాలంలో ప్రజలకి పునర్జన్మల పైన, రీబర్త్ పైన ఫెయిత్ ఉంది, విశ్వాసం ఉంది అని అర్థం. మరి శవాన్ని శవపేటికలో పెట్టేసి పూడ్చిన తర్వాత, అంటే శవాన్ని శవపేటికలో పెట్టి దాన్ని ఖననం చేసేటువంటి పద్ధతులు, అంటే ఖననం చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో ఆ ఫైనల్ రిచువల్స్ అనేటువంటివి చేస్తారు, ఖననం చేస్తారు. ఇలా ఖననం చేసేటువంటి పద్ధతులు, సమాధులు నిర్మించేటువంటి పద్ధతులు 12 కలవు. అంటే ఆ కాలంలో మొత్తం ఎన్ని రకాల సమాధులు నిర్మించారు అంటే 12 రకాల సమాధులు నిర్మించారు. ఇటువంటి సమాధులని నిర్మించిన తర్వాత, ఆ సమాధులు అంటే సమాధులను నిర్మించిన తర్వాత అక్కడ సమాధులు ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కోసం దానిపైన పెద్ద పెద్ద రాళ్ళు, ఏదో చిన్న రాళ్ళు కాదు, చాలా పెద్ద పెద్ద ఒక చిన్న చిన్న కొండ లాంటి రాళ్ళు, చాలా పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఆ శవపేటిక పైన పెట్టేసేటువంటి వాళ్ళు, సమాధుల పైన పెట్టేసేటువంటి వాళ్ళు, ఇలా సమాధుల పైన పెద్ద పెద్ద రాతి పరక అంటే పెద్ద పెద్ద రాళ్ళను పెట్టేటువంటి కాలాన్నే, సమాధుల పైన పెద్ద పెద్ద రాళ్ళను పెట్టినటువంటి కాలాన్నే ఏమని పిలిచాం? మెగాలిథిక్ పీరియడ్. పెద్ద పెద్ద రాళ్ళను వాడారు అంటే దేనికోసం వాడారు? ఆ సమాధుల పైన పెట్టారు.
ఇక్కడ ఏముంది? సమాధి ఉంది. ఇక్కడ ఫైనల్ రిచువల్స్ చేశాము, ఇక్కడ ఒక సమాధి ఉంది, టోంబ్ ఉంది అనేటువంటిది ఐడెంటిఫై చేయడం కోసం పెద్ద పెద్ద రాళ్లను పెట్టారు. ఇలా నిర్మించినటువంటి సమాధులని ఏమని పిలిచారు అంటే, ఇలా నిర్మించినటువంటి సమాధులని తెలంగాణ మరియు కోస్టల్ ఏరియాలో రాక్షస గుళ్ళు అని పిలిచారు. ఏమని పిలిచారండి? రాక్షస గుళ్ళు. అదేవిధంగా చిత్తూరు ప్రాంతంలో కురుబర గుళ్ళు అని పిలిచారు. అనంతపురం ప్రాంతంలో మోరివర గుళ్ళు అని పిలిచారు. కడప కర్నూలు ప్రాంతంలో పాండవ గుళ్ళు అని పిలిచారు. అంటే ఈ సమాధులకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఈ టూమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని తెలంగాణ మరియు కోస్టల్ ఆంధ్రాలో, కోస్తా ఆంధ్రాలో ఏమని పిలిచారు అంటే, రాక్షస గుళ్ళు. రాక్షస గుళ్ళు, రాక్షస గుళ్ళు మీన్స్ సమాధి, టూంబ్. రాక్షస గుళ్ళు అంటే సమాధి. మరి అక్కడైతే ఆ పేరుతో పిలిచాం. మరి కడప కర్నూల్, కడప కర్నూల్లో వీటిని పాండవ గుళ్ళు, పాండవ గుళ్ళు అని పిలిచాం. చిత్తూరు ప్రాంతంలో వీటిని మోరివర గుళ్ళు, మోరివర కాదండి కురుబర గుళ్ళు. చిత్తూరులో కురుబర గుళ్ళు, అనంతపురంలో వీటిని మోరివర గుళ్ళు, అనంతపురంలో మోరివర గుళ్ళు. అంటే రాక్షస గుళ్ళు అంటే నథింగ్ బట్ సమాధి. రాక్షస గుళ్ళు అంటే నథింగ్ బట్ సమాధి. ఎందుకని రాక్షస గుళ్ళు అని పిలిచాం? ఆ సమాధి పైన పెద్ద పెద్ద రాళ్ళను పెట్టారు. ఇక్కడ సమాధి ఉంది, ఇక్కడ ఖననం చేశాము అని చెప్పడానికి, ఐడెంటిఫై చేయడం కోసం పెద్ద రాళ్ళని వాటిపైన పెట్టుతారు. అందుకే వీటిని రాక్షస గుళ్ళు అని పిలవడం జరిగింది. బృహశిలాయుగానికి ప్రధాన ఆధారాలు, బృహశిలాయుగాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారాలు ఏంటి అంటే, టూమ్సే, సమాధులు. మరి ఈ సమాధుల్ని ఎన్ని రకాలుగా నిర్మించారు? 12 రకాల సమాధులు నిర్మించడం జరిగింది. ఈ సమాధుల్ని ఎన్ని రకాలుగా నిర్మించారు అంటే, 12 types ఆఫ్ టూమ్స్ వర్ కన్స్ట్రక్టెడ్. మరి 12 రకాల సమాధుల్లో ప్రధానమైనటువంటివి 4. ఈ 12 రకాల సమాధుల్లో ప్రధానమైనటువంటివి 4, అవి శిష్ట, డాల్మైన్, శిష్ట, డాల్మైన్, సాక్రోఫాగి, సాక్రోఫాగి, మెన్హిరా. 4 రకాల సమాధులు. ఎగ్జామ్లో క్వశ్చన్ ఇదేనండి, ఎగ్జామ్లో క్వశ్చన్ ఇక్కడి నుంచే వచ్చేస్తుంది. ఈ 4 రకాల సమాధులకి డిఫరెన్స్ అనేటువంటివి నేర్చుకోవాలి మనం. బృహశిలాయుగము అంటే ఏంటండి? సమాధులపైన పెద్ద పెద్ద రాళ్ళని పెట్టినటువంటి కాలం. ఇది ఓన్లీ దక్షిణ భారతదేశానికి మాత్రమే పరిమితం. మరి సమాధులు అనేటువంటివి నిర్మించిన తర్వాత, లేకపోతే సమాధులు ఒక శవపెట్టికలో శవంతో పాటు ఏమేమి పెడతారు? ఆయన కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం, రోజువారీ కనీస అవసరాలు తీర్చుకోవడం కోసమని ఆయనకి కొన్ని రకాలైనటువంటి ఫుడ్ గ్రెయిన్స్, లేకపోతే జ్యువెలరీ ఆర్నమెంట్స్, ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ పెట్టి పూడ్చడం జరుగుతుంది. మరి ఈ సమాధులని రాక్షస గుళ్ళు, పాండవ గుళ్ళు, కురువర గుళ్ళు, మోరివర గుళ్ళు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో పిలవడం జరిగింది. మొత్తం 12 రకాల సమాధులు ఉంటే, ఈ 12 రకాల సమాధుల్లో కూడా ప్రధానమైనటువంటివి ఎన్ని అంటే, ఈ 4 రకాల సమాధులు. మరి ఒక్కొక్కటి జస్ట్ ఒకసారి వినండి, తర్వాత రాద్దాం.
ఇక్కడ డిఫరెన్స్ విన్న వెంటనే వచ్చేస్తుంది, మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. సిస్ట్ అంటే ఏంటి? సిస్ట్ అంటే ఏంటి అంటే ఒక కఫీన్ అనేటువంటిది, శవపేటిక అనేటువంటిది తీసుకొని ఆ శవపేటికలో డెడ్ బాడీ అనేటువంటిది పెట్టేసి, శవము అనేటువంటిది పెట్టేసి దీనిని భూమి లోపల ఇన్సర్ట్ చేసి భూమి లోపల పాతపెట్టి దానిపైన పెద్ద పెద్ద రాళ్ళు అనేటువంటివి